మీరు సంతోష్ గారి విషయంలో కొంచెం ఎక్కువ చేశారు అనిపిస్తుందిరా. ఏడు సైడు అయినా నువ్వెందుకు వాడి గురించి అంత ఫీల్ అవుతున్నావు? వాడి గురించి కాదు, ఇప్పుడు ఆ సంతోష్ గారు వాడి పేరెంట్స్ని తీసుకుని మా డాడీ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటానంటే మా డాడీ ఒప్పుకుంటే? నిన్ను అడిగే చేస్తారు కదా, మరి చెప్పు రిషి భావన్ పెళ్లి చేసుకుంటానని. లాగి పెట్టి కొడతారు నన్ను. అదేంటే? మా డాడీకి నీ పేరెంట్స్ మీద అంత ఒపీనియన్ లేదు కదా, అదే నీ మీద కూడా ఉంటుంది కదా. ఏయ్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థమయ్యేలా చెప్పు. నాకేం తెలీదు, అప్పుడప్పుడు మీ టాపిక్స్ వస్తే వాళ్ళు చాలా స్వార్థపరులు, డబ్బు మనుషులని మా డాడీ అనడం విన్నాను, అందుకని ఒప్పుకోరేమో అంటున్నా. అవునా పాపం, ఎవరి తప్పులాలా కనిపించవే. మీ డాడీకి డబ్బు పిచ్చి పబ్లిసిటీ పిచ్చి ఉందని మా పేరెంట్స్కే కాదు నీకు నాకు అందరికీ తెలుసే. ఇంకా రిషి, నేను వాళ్ళలా అనుకుంటున్నారని మ్యాటర్ పోస్ట్ చేశాను అంతే, నేను మీ పేరెంట్స్ నేమి అనలేదు. నేను అంటానే డైరెక్ట్ గా అంటాను, మీ నాన్న కొంచెం నోరు తగ్గించుకుంటే మంచిదని. ప్లీజ్, ఎవరైనా అవతల వాళ్ళని బట్టే ఉంటారు, మా డాడీ దాకా ఎందుకు? మీ మమ్మీ నన్ను ఎన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడారో నాకు తెలుసు, అనవసరంగా మా పేరెంట్స్ నన్నకు. అబ్బా అన్ని అనేసి నేనేమన్నా అని మీ నాన్న అన్నట్టే అంటున్నావు కదా నువ్వు కూడా. ఏయ్ గుర్తుపెట్టుకో, ఇందాక నువ్వే అన్నావు కదా మన ఎదుటి వాళ్ళని బట్టే మనం ఉండాలని. మన పెళ్ళయ్యాక మా పేరెంట్స్ని బట్టే నువ్వు ఉండాలి, మనకి పెళ్ళయ్యాక నువ్వు మా ఇంట్లో ఉంటావు. నేనెందుకుంటా రిషి, నేను నీ కోసం వస్తున్నాను మీ ఇంటికి, వాళ్ళ కోసం కాదు కదా. బా ఇప్పుడేంటి, నేను నీకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను మనం మన పెళ్ళయ్యాక మనందరం కలిసి ఉండాలి చాలా బాగుంటుందని. మనం మా పేరెంట్స్తోనే ఉంటాం కదా. నాకు అలానే ఉంటుంది మా పేరెంట్స్తో ఉండాలని, కానీ ఇప్పుడు ఎవరు అలా లేరు. పోనీ అదంతా కాదు, నువ్వుంటావా మా పేరెంట్స్తో మా ఇంట్లో? మనుషులతో నాది అదే పరిస్థితి, నేను ఉండలేను. ఆ ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన కూరలు తిని పిసినారు బతుకులు. ఏయ్ ఎక్కువ మాట్లాడకు, నువ్వేదో పెద్ద పై నుంచి దిగొచ్చినట్టు. ఏయ్ ఆపింకా, నువ్వు నీ ఫ్యామిలీ. నేను కాదు నువ్వు. ఇదే నాకు నచ్చింది, ఏదైనా మంచిగా చెప్తే వింటో నేర్చుకో. నీతో ఫ్యూచర్ కనిపిస్తుంది రిషి. ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు కానీ తొమ్మే. అరే వాళ్ళకి బ్రేకప్ అయిపోయిందని ఇప్పుడిప్పుడే ఆనందంగా ఉంటే నువ్వు మళ్ళీ వచ్చినాను వాళ్ళని కలపని చెప్తావు తాత? వాళ్ళని కలిపే కన్నా ఎర్రగడ్డ రోడ్ల మీద పులిహోర కలిపి బెటరు. అబ్బో ఆ కార్ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తేనే కర్పుల దేకినట్టు అవుతుంది. చిచ్చే ఎంత ప్రేమించాను తాత, నీ మనవరాలు ఎంత ప్రేమించాలంటే నా మీద నాకే జాలొస్తుంది. కావాలంటే చూడు పర్సు కూడా వర్ష ఫోటోనే. దాని ఫోటో నీ దగ్గర ఉంది, ఎక్కడ పడితే అక్కడ నీ ఫోటో దాని దగ్గర ఉండాలిగా. ఇగో గీలాజీకి చెప్పి నన్ను పాగలగాలు చేసినావు ఇప్పటిదాకా, ఇక చాలా మస్తైంది. సంతోష్ సంతోష్, ఇప్పుడు నేను చెప్పే వాటి మీద నీకు నమ్మకం వస్తే నాతో పాటు ఇంటికి రా, లేదు 11వ రోజున మర్చిపోకుండా నా భోజనానికి రా. ఇప్పటి వరకు నేనెవరికీ చెప్పనటువంటి నా గతంలోని ముఖ్య సంఘటన సంతోష్కి చెప్పైనా సరే నాతో పాటు ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాను. ఎందుకంటే నేను బ్రతికున్నప్పుడున్నంత టైము చచ్చిపోయాక లేదు కదా. మీ తాత నేను హైదరాబాద్లో చదువుకునే రోజుల్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తాత ఆ రోజుల్లోనే లవ్వా? ఎస్, కానీ ఆ అమ్మాయి సడన్గా చదువు మానేసి ఇంటికెళ్ళిపోయింది. అయినా మేమిద్దరం ఉత్తరాలు రాసుకోవటం మాత్రం మానలేదు. అలా ఆనందంగా ఉన్నామో లేదో, సడన్గా తన ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేస్తున్నారని చెప్పినా తన మాట వాళ్ళు వింటలేదని ఇదే తన చివరి ఉత్తరం అని రాసింది. దాంతో నేను అక్కడ ఉండలేక మనూరు వచ్చేసి కొంతమంది సాయంతో రైస్ మిల్ పెట్టి ఆనందంగా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఆనందంగా ఉండనివ్వకుండా నాకు పెళ్లి చేసేశారు.
ఎందుకు ఉండనివ్వకుండా అన్నానంటే పెళ్లి చేసుకున్న భార్య కూడా నాతో ఎక్కువ కాలం ఉండకుండా చనిపోయింది. అలా ఉండగా ఒకరోజు పోస్ట్ ఆ ఉత్తరం చదివి కంగారుగా బయలుదేరాను. నేను ప్రేమించిన నీలిమని ఆ పరిస్థితుల్లో చూసి నమ్మలేకపోయాను. తనకిప్పుడు ఎవరూ లేరని బాధపడుతూ తన కూతుర్ని నన్ను జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తూ నీలిమ చనిపోయింది. ఆ క్షణం నుంచి నాకు ఇద్దరు పిల్లలను నిర్ణయించుకున్నాను. నేను ప్రేమించిన నీలిమ మనవరాలు వర్ష, నా మనవడు ఋషి నా దగ్గరికి వచ్చి మేం ప్రేమించుకున్నాం తాత, మా పెళ్లి చేయమని అడిగితే అప్పటి నా జ్ఞాపకాలు మళ్లీ నిజమవుతున్నాయని ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాక నా పిల్లల ప్రభావం వాళ్ల పిల్లల మీద కూడా పడిందని నాకు అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు సహాయం చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఇన్నాళ్ళ నా జీవితం ఎందుకా అనిపిస్తుంది. ఎందుకంటే బ్రతికుండగా ఎంతో గెలిచిన నాకు చచ్చిపోయాకెలా ఓడిపోయి మిగిలిపోతానని నా ఆత్మ ఘోషిస్తుంది. మనవడా నువ్వు ఓడిపో తాత, గట్లనకు నాకేం చేయాలో అర్థమైంది. పా ఇంటికి పోదప్పా. తాత నీది లవ్ ఫెయిలీరే, నాది లవ్ ఫెయిలీరే. మురళి, పంతులు గారు మిల్లి దగ్గర ఎక్కుతానన్నారు, రాజుకు జరిగే దాంట్లో ఏమీ తేడా రాకూడదు, జాగ్రత్త. ఎడీ పోయినవరా నిన్నంత? చెప్పు, కళ్ళు తాగాని? నూనూ గవని గీరకి చెప్తామా? ఏం రా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, తాగినవా ఏంది? లేదు మామా, జస్ట్ గా ఊరలు తిరగడానికి పోయినా అంతే, తాగలే తాగలే. వాసన వస్తుంది, పోయి తోముకో. తోముకుంటా. మా మామ పోయిండు కాబట్టి నువ్వు బతికిపోయినావు. ఇప్పుడే పోతుండగా పోయిండుగా. గది గది యాడికి పోతుండ్రు? మామ అస్థికలు కలపనీకి పోతున్నాం, రేపు వస్తాం. రెస్ట్ ఇన్ పీస్. రేయ్ రెస్ట్ ఇన్ పీస్ ఏంద్రా. హ్యాపీ చెప్పి పో మామా. అబ్బో రెడీయా? ఫీల్ ఏం జాలే గాని ఈ గ్యాప్లేమని చించినావా? అదే, ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అసలు నీ మనవడు మనవరాడు ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారు తెలుసా? గిట్లా చెప్తే నీకు అర్థం కాదులే కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తా. ఆగు. గిది వర్ష బొమ్మ. మనం ఇచ్చిన నెరేషన్లో ఇదొక టైం బాంబు, దీన్ని అడవెడతా, అప్పుడు ఎట్లా పేలుతుందో నువ్వు చూడు. ఇప్పుడు చూడు. రే, ఏం చేస్తున్నావు? బుద్ధుందా నీకు? నాదేందుకు ముట్టుకుంటున్నావు? కొనిచ్చింది నేను. అవునా? ఇది నువ్వు కొనిచ్చావా? అయితే దీన్ని పీకి. తాత, ఇప్పటిదాకా జరిగింది ఫస్ట్ హాఫే, ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడు. ఏంటిది ఫోలు కనబడట్లేదా? చిన్నపిల్లలా తెలియనట్టు మాట్లాడుకు, అదే ఎందుకు చేసావు అంటున్నాను. హే, హోల్ చూడు, భలే ఈవెన్ గా వచ్చింది కదా. చాలు చాలు ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆపేసి ఎందుకు చేసావో చెప్పు. నా ల్యాప్టాప్ నా ఇష్టం. ఏంటి? బిల్లు నాది. ఎక్కువ మాట్లాడావంటే ఇచ్చుకుని పెట్టేస్తాను. రీ
పిసికి పిసికి చంపేస్తా. ల్యాప్‌టాప్ తో కొడతావా నన్ను? ఏ నేను ఒక్కలేన అనుకుంటావా? నిన్ను ఆ గీరేసా కదా. నీదన్న ఒక కదా. ఇలాగే ఉంటది మరి. సర్ రాన్న అంటే నువ్వు. ఒరే ఒరే ఒరే. చచ్చిపోతా. ఇష్టపడి. మీరు మీ అమ్మా నాన్నలు పోట్లాడుకుంటూంటే ఆపడమే నా పని అయిపోయింది. వాళ్ళు వచ్చే వరకైనా సరిగ్గా ఉండండి. వాళ్ళేంట్రా వాళ్ళ అమ్మా బాబుల కన్నా ఘోరంగా ఉన్నారు. ఆ నాలో ఉస్తురి మాత్రం నచ్చలేదు కానీ వాళ్ళు మాత్రం నీకు రోమియో జూలియట్. అవునరా వెళ్ళి ఒకసారి వాళ్ళ ప్రేమ గుర్చే. వాళ్ళ గుర్చేయడమేమో కానీ నాకు నాలో ఉస్తురి గుర్తొస్తుంది. నాది అర్జున్ రెడ్డి రేంజ్ లవ్ స్టోరీ తెలుసా? ఏడిసేవలే కానీ వెళ్ళి నా మనవరాలను పెళ్లి చేసుకుంటానని చెప్పు. ఏం తాత నన్ను సక్కకుండానేవా? మీ ఫ్యామిలీ మొత్తం నన్ను మందులో స్టఫ్ లేక వాడేస్తుర్రు. చెప్పింది చేసేవాడే నాయకుడు. ఆ ఇట్లా చెప్పగానే రాజకీయ నాయకుడు అయిపోతా. ఇలాంటి డింగిడి నాటకాలు నా దగ్గర సాగవు. హలో అబ్బా ఏంటి ఎమోషన్? ఎమోషన్ బ్లాక్ మెయిల్? హలో గట్ల ఫేస్ పెట్టకు తాత, పోయి చెప్తానులే. అమ్మున్న ల్యాప్టాప్ హెడ్ఫోన్స్. థ్యాంక్స్. ప్లీజ్. ఏంటి వర్ష? వర్ష చెప్పు. నన్ను పెళ్ళి చేసుకుంటావా? సూపర్. అంటే గాడికి నీకు బ్రేక్ అయింది కదా అని గట్ల చెప్పిన. వెళ్ళు వెళ్ళి అన్నీ చేసుకో. కొట్టకు. పర్లేదు అవను ఆగు. పర్లేదు అక్కర్లేదు. పర్లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. వెళ్ళి మా నాన్న ఒప్పించు. నీకేమన్నా క్రాకా? గట్ల నా అని పెళ్లి చేసుకుంటానన్నా నవ్వుతున్నాడు చూ చెత్త వదవా. బావా బావా ఆగు తలుపుది. తాత నీ మనవరాడికి ఏమన్నా క్రాకా? నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది ఏంటి నిన్న? నన్నే ఇక వాళ్ళ బదులు నేనుంటే ఇక నాకు జింతాత్తే. మోసం చేస్తే ఇలాగే చెయ్యాలి మరి. ఎప్పుడే నిన్ను మోసం చేసింది? నువ్వేగా అన్నో నా ఫ్యూచర్ కనిపిస్తుంది. ఆ తర్వాత జస్ట్ మన ఇద్దరం బావమర్దల్లో ఉందా అంటావా? అప్పుడు ఎన్ని మాటలు అన్నావే. నువ్వు అనలేదారా నన్ను మాటలు? నువ్వంటే నేను అంటానే. ఓహో అవునా? మొన్న మా డాడీ వాళ్ళు అడిగితే మన పెళ్లి గురించి అప్పుడేమన్నా? ఆ ముందు రోజు మా అమ్మ నాన్న నన్ను కూర్చోబెట్టి నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ మిల్లు వస్తుంది, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందంటే ఆ విషయం నచ్చక నువ్వు అన్నా. అయన్ని తెలియ గేదెలు గీత అన్నావు అంటే అవునరా? మా నాన్న మా అమ్మతో మిల్లు గురించి చెప్తూ ఉంటే విన్నాను. వాళ్ళు మనకి పెళ్లి చేసేది ఆస్తి కోసం, మన కోసం కాదు. I love you. వాతావరణం ఏంటి ఇంత సైలెంట్ గా ఉంది? అవును తాత అసలు ఇట్లా ఉండకూడదే. కొంపే ఒక్కరొకరు పొడుచుకుని రచిపెరైంది. సూతం రా తాత. మన ప్లాన్ సక్సెస్. అమ్మయ్యా ఓ పని అయిపోయింది. అమ్మయ్యా ఓ పీడా పోయింది. అంతేగా అంతేగా తాత. గియాలు నువ్వు బతుకుంటే ఒక ఫుల్ బాటిల్ ఎత్తటోడు కదా. ఎక్కడ మనవడా, నేనెప్పుడు రెండు పెక్ రెండే. మళ్ళీ ఏమి తాత? హడావుళ్ళు పడి ఆ కొత్తింగాన్ని మర్చిపోయాం. కొత్తిం కొత్తిమీరోడు చూపిస్తారా? నేను అలా మిల్లు దాకా వెళ్ళొస్తానమ్మా. అన్నయ్య టిఫిన్ చేసి వెళ్దురు గాని. రిషి ఇంతకటి వరకు పోట్లాడుకుంటూనే ఉన్నారన్నయ్య. మీ ఇద్దరిని ఇలా చూస్తే మా రాజుగాడు ఎంత సంతోషించేవాడు. తాతయ్య మా పెళ్లి చేయండి అని అడిగి మీరెంతవరకు తీసుకున్నారో నాకు తెలియదు గాని ఎలాగైనా మీ పెళ్లి చెయ్యాలి అని ఆడు తన చివరి కోరికగా తీసుకున్నాడు. కానీ చివరికి మీ పెళ్లి చూడకుండానే ఆడు వెళ్ళిపోయాడు.
అలా చూస్తారండి గారు, తను రాని మీ దగ్గర రాస్తే నేను రాలి. అంటే నీకు రాజు గారు పోయినప్పటి నుంచి ఇది ఇదే తంత అండి. ముందు గ్లాస్ ఎడతాడు తాగమంటాడు, దాన్ని మళ్ళీ ఈడే తాగేస్తాడు. రే ఇక్కడ కూర్చొని మంద చిరిపోతే ఆనందకుంటాడా మీ అయ్యగారు, లేకపోతే అక్కడ 11 రోజు బాయ్ వేస్తే ఆనందకుంటాడా? అయ్యగారు లేని ఇంటికి నేను రాలేనండి. ఏ గాయ లేకపోతే ఇంట్లో ఎవరు లేరా? అక్కడ అంతా నిన్నే అడుగుతుడ్రా. ఎవరు అడిగినా నాకు ఆయనే కదండి, నేను రాలేనండి. పిల్లల్ని బాగు చేసుకునే పనులు కొడుకు లాంటి నిన్ను మర్చిపోయానరా, నన్ను క్షమించరా కొత్తం. ఏంట్రా నువ్వు, ఆయన నేను కొడుకు లెక్క ఫీల్ అవుతున్నా, నువ్వు గిడ కోసం మంద అవుతుంది వేస్ట్ ఫెలో. మీది ఊరు కాదండి, మీరు మాట్లాడేది నాకు అర్థం కాదు. కాబట్టి ఇంటికి వరకు చూసుకుందాం రా. నువ్వు పారా, నువ్వు పా, నువ్వు తాత హెల్ప్ చే, నువ్వు చేయలేవు కదా. అంతా బాగా జరిగింది అత్తయ్య. బాబు గారు తీసుకురే. కొత్తం ఇన్ని రోజులు ఏమైపోయావరా? ఉదయం వచ్చాడు, ఏమైపోయావరా అంటే మాట్లాడు. ఇదో ఇలాగే బెల్లం కొట్టిన రాయిలా. ఏం చక్కగా ఉన్నారు కదా నాన్నగారి ఫోటోతో కదా, పెళ్లి కొప్పుకుంటే బాగుండు. వీళ్ళంతా మిమ్మల్ని ఇద్దరిని చూసి మీరు పెళ్లి కొప్పుకుంటే బాగుండేది అంటున్నారు, అదేదో కాస్త ఆలోచించవచ్చు కదా. మాకిష్టమే. మళ్ళా కొత్త ముచ్చట పెట్టరు కదా. మేము ఒప్పుకుంటుంది మీ గురించి కాదు, తాత గురించి. మా సోమరాజు గారి కళ నిజం కాబోతుంది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడి 11వ రోజు కార్యక్రమాన్ని శోకాలతో జరిపించొద్దు, పండగలా జరిపించేసి వాడి ఆత్మని తృప్తిగా సాగనంపుదాం. ఇదండి నా ఆత్మకథ. నా 11వ రోజున ఘనంగా చేద్దామని నా కుటుంబం అనుకుంటుంటే దగ్గరుండి చూద్దామని నేను వెళుతున్నాను. మీరు కూడా రండి.